నమస్కారం, న్యూస్ నైన్ టీవీకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గార్మీ పండుగ సంబరాలు. అదనపు కట్నం తేవాలంటూ ఎంపీడీఓ తన భార్యపై వేధింపులు. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 70వ వర్ధంతి వేడుకలు. యాదగిరిగుట్టలో స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నిజామాబాద్ పట్టణంలో అధ్వానంగా మారిన ఇందూరు రోడ్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 21 ఏరియాలో హజ్రత్ సయ్యద్ మష్పుల్లా రబ్బానీ చిల్లా ముబారక్ గత 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గాలో 15 సంవత్సరాల మహ్మద్ అలీబాబా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పీరీలతో పూరవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి దర్గాలో పూజలు చేసి గ్యార్మీ పండుగను వైభవంగా జరుపుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 21 ఏరియాలో హజ్రత్ సయ్యద్ మాషపుల్లా రబ్బానీ చిల్లా ముబారక్ గత 100 సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గాలో 15 సంవత్సరాల మహమ్మద్ అలీబాబా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పిరియలతో ఇంటింటికి జెండాలు ఎత్తుకుని ఊరువాడ తిరిగి సంతోషంగా డాన్సులు వేస్తూ పటాసులు పేలుస్తూ అందరూ కులమతాలకు అతీతగా వేలాది మంది పాల్గొని విజయవంతం చేశారు. పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి దర్గాలో పూజలు గ్యార్మీ పండుగను ముస్లిం పెద్దలు పాల్గొని గ్యార్మీ పండగ విజయవంతం చేశారు. ఈ గ్యార్మీ పండగ ప్రతి సంవత్సరము మా దర్గాల మా దర్గా పిల్లలు మా దర్గా సభ్యులు అందరూ కలిసి ఈ గ్యార్మీ పండగ ఇలానే చేస్తూ ఉంటాం. దీనికి ఒక దగ్గర దగ్గర 100 సంవత్సరాల చరిత్ర ఉంది. దర్గది ఇప్పటి నుంచి కాదు, ఇది పాత రోజుల నుంచి వచ్చే దర్గా. ఇది పాత దర్గా, దీనికి సంబంధించిన పెద్ద మనుషులు కూడా జరిగిపోవడం జరిగింది. దాని తర్వాత దీన్ని నేను తీసుకొని పిల్లగాళ్ళ దగ్గర తీసుకురావడం కొనసాగిస్తున్నా. ఈ గ్యార్మీ పండగలా మీరు కూడా అందరూ దీన్ని తెలియపరచుకొని భక్తులందరూ ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు దీనికి. మీరు దృష్టి కూడా దీన్ని తీసుకెళ్తున్నాం. మీరు కూడా ఏమైనా దీన్ని ముందు అడిగి చేసి ముందు కొనసాగిస్తే మేము కూడా మంచి సంతోషంగా అభిప్రాయం ఉంది మాది. సంవత్సరాలు అవుతుంది దర్గాకు వచ్చి, చాలా మంచి జరిగింది. ఎంత అంటే మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. మా డాడీ తాగేవాడు 4 సంవత్సరాలు అవుతుంది, 4 సంవత్సరాలు అయితే బంద్ చేసిండు. చాలా మంచి, అసలు ఎంత అంటే మహిమ గల దేవుడు అనమాట యాదృచ్ఛావణి బాబా. అసలు ఎవరైనా వస్తే వాళ్ళ కోరికలు తీరిపోతే అంత గొప్ప దేవుడు. అసలుకి ఇల్లందులో ఇక యాదృచ్ఛావణి బాబా అంటే అంతే, ఎక్కడైనా అంతే, ప్రపంచంలో ఎక్కడైనా అంతే. దేవుడు దేవుడిని నమ్ముకొని మనం వచ్చామంటే ఆ కోరికలు ఎప్పటికీ నెరవేరుకుంటూ ఉండవు. చాలా మంచి దేవుడు. అసలుకి ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే, చూడాల్సిందే. ప్రతి సంవత్సరానికి ఒకసారి గ్యార్మీ అనే పండుగ జరుగుతుంది. ఆ రోజు ఇక మనం కోరుకున్న కోరికలన్నీ ఏవైతే ఉంటాయో జరిగి ఆ జరిగినాక మొక్కులు తీర్చుకుంటే ఇంకా చాలా మంచిది. ఇల్లందులోని 21 గ్రామంలో జరిగిన మేక్సిన్ అనగా
దాదాపు ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఈ దర్గా ఉంది. దీన్ని మాషికుల్లా రబ్బాని చిల్లా ముబారక్ అంటారు. గత 100 సంవత్సరాలుగా ఇక్కడ గ్యామీ పండగ జరుగుతుంది. తరతరాలుగా ఇక్కడ ఈ గ్యామీ పండగ జరుపుకోవడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. మాకు గురూజీ అయిన అలీబాబా గారి ద్వారా ఇది 15వ ఉత్సవం చేస్తున్నాము. ఇంతకుముందు మోల్సాబ్ గారు ఉండేవాళ్ళు, వాళ్ళు చేసేవారు. వాళ్ళు మన్మంతరము అలీబాబా ఆధ్వర్యంలో ఇది 15వ ఉత్సవం జరుగుతుంది. ఇది భక్తులందరూ గమనించగలరు. ఇది 100 సంవత్సరాల చరిత్ర గల దర్గా. కానీ ఇది కనుమరుగు కావడం, ఇక్కడ జనాలు పట్టించుకుపోవడం వల్ల ఈ దర్గా కనుమరుగు అయింది. దయచేసి మన ఇల్లందు గ్రామ ప్రజలు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీసీ కానీ ఈ దర్గాని డెవలప్ చేయాలని మీ దర్గా తరఫున, దర్గా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగసనగర్లోని శ్రీరామ్నగర్ కాలనీలో ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న జగదీష్ అనిల్ కుమార్ తాగిన మైకంలో ఇంటికి వచ్చి అదనపు కట్నం తేవాలంటూ భార్యతో గొడవ పడ్డాడు. ఇంట్లోని కత్తితో దాడి చేసి చేతులు వీపు భాగంలో గాయపరిచాడు. తనపై హత్యాయత్నం చేశాడని భార్య మేరీ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ మల్లారెడ్డిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని శ్రీరామ్నగర్ కాలనీలో ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న జగదీష్ అనిల్ కుమార్ తాగిన మైకంలో ఇంటికి వచ్చి అదనపు కట్నం తేవాలంటూ భార్యతో గొడవ పడ్డాడు. ఇంట్లోని కత్తితో దాడి చేసి చేతులు వీపు భాగంలో గాయపరిచాడు. తనపై హత్యాయత్నం చేశాడని భార్య మేరీ కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ మల్లారెడ్డిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆరోపించినట్టు ఆమె వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలు. తను శుక్రవారం అంటుంది, జరిగింది ఏంటంటే శుక్రవారం రోజున అంటుంది. శుక్రవారం రోజు నేను కలెక్టర్ మీటింగ్లో ఉన్నాను. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కమిటీ మీటింగ్ జరిగింది అసిఫాబాద్లో. మార్నింగ్ 8:39కి వెళ్ళి రిపోర్ట్ చేశాము. ఈవినింగ్ 5:36 వరకు ఆ మీటింగ్లోనే ఉన్నాము. అక్కడ నుంచి నా కొలీగ్స్ వచ్చారు, ఇంట్లో డ్రాప్ చేశారు. తాగుడు అనేది లేదు అలవాటు, ఇంకా తాగు వచ్చే సమస్య లేదు. అదనపు కట్నం అంటే అసలు నేను చేసుకుందే లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్లో కట్నం మ్యాటర్ ఏంటి? అసలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నా, కుటుంబాన్ని వదిలేశాను పూర్తిగా తన కోసం. సిర్పూర్లో ఉన్నప్పుడు ఇంతకుముందు అలాగే చేసింది. ఎవరు పడితే వాళ్ళకి ఆఫీస్లో వాళ్ళ ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అడుగుతుంది. అనుమానంతో ఇంటికి రావటం గొడవ పెట్టుకుని ప్రతిదీ గొడవ పెడుతుంది. ఇప్పుడు కూడా శనివారం సెలవు రోజు కూడా, శనివారం సెలవు వస్తే ఆ రోజు కూడా ఉదయం 10:30 నిద్ర లేచి, 10:30 ఆ టైం నిద్ర లేచి 10 మంది కూరగాయలు లేవు సార్ అంటే బయట తీసుకుంటాం మధ్యాహ్నం అని కూరల కోసం లేచి వెళ్తే 1:30 గొడవ పెట్టుకొని తనే కోసుకొని మళ్ళీ నా మీద ఆరోపణలు చేసి అదనపు కట్నం అంటే నేను ఏం మాట్లాడాలండి? దానికి ఏం చెప్పగలను? ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. నిజం ప్రూవ్ అయిందనుకోండి, ఇక్కడ పోలీసులు ఉన్నారు, పైన దేవుడు ఉన్నారు. ఇంకంటే నేను చెప్పేది ఏంటంటే నా క్యారెక్టర్ అది కాదు, నా బుద్ధి అది కాదు. నేను కట్నం అనే మ్యాటర్ మా పెళ్లిలోనే లేదు. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్తున్నాను కదా, ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. మా ఫాదర్తో మాట్లాడక, మా మమ్మీతో మాట్లాడక లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ తర్వాత, అక్టోబర్ తర్వాత నేను అసలు ఆ ఇంటి మొహమే చూడలేదు, ఇంటికే మాట్లాడలేదు ఇంతవరకు. ఇంకా వాళ్ళ తమ్ముడే నన్ను కొట్టిన దగ్గర నుంచి నేను ఆ ఇంటికి రాంటే వాళ్ళ అమ్మ నన్ను జరిగింది, వాళ్ళ ఇంటికి ఏమనుకోవాలి? ఆ ఇంటికి పోయిన దగ్గర నుంచి గొడవే. శనివారం వెళ్తాను ఇంటికి, ఆదివారం రాత్రి మళ్ళీ జీటీఏకి వస్తాను, మార్నింగ్ సోమవారం నుంచి డ్యూటీలు చేస్తాను. వాళ్ళ ఇంటికి వాళ్ళ తమ్ముడికి ఇల్లు కట్టేస్తుంది, ఆ ఇంటికి వాళ్ళకి వెళ్ళి కట్టుకోమానండి. దాని ఏముంది, నేను ఆపితే కదా, వెళ్ళి రమ్మంటున్నాను కదా. చివరి గొడవ అవడానికి ముందు కూడా ఎవరితో ఇసుకు గురించి మాట్లాడింది 11:30 ఆ టైంలో. అంతా బాగానే ఉంది, బయటకు వెళ్దామంది సరే, ఇప్పుడు కాదు 3 గంటలు 4 గంటలు సిర్పూర్ సంతకు వచ్చి కూరగాయలు ఉంది. ఎవ్రీ సాటే సంతలో కూరగాయలు కొంటాం, అలా కూరగాయలకు వెళ్దామన్నాను. ఫ్రెష్గా ఉంటాయి కదండి సిర్పూర్ సంతలో కూరగాయలు, ఫ్రెష్గా ఉంటాయి, మీకు తెలియదు ఏముంది, దానికోసం వెళ్ళి తెచ్చుకుందామన్నాను. ఈ లోపల గొడవ పెట్టుకుంది, నన్ను దొబ్బి నన్ను చొక్కా పట్టుకొని లాక్కపోయి నా అక్కడ తీసుకుని చక్కచక్క కోసుకొని వాళ్ళకి వీళ్ళకి కాల్స్ చేసి నన్ను పొడిశాడు కోసాడు అంటే మరి ఏం చెప్పాలి దానికి. జగిత్యాల జిల్లా కదలపూర్ మండలం సిరికొండ గ్రామంలో మొట్టమొదటి భారతదేశపు తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 70వ వర్ధంతి కార్యక్రమాన్ని యువజన సంఘాలు మరియు శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నీలి శ్రీనివాస్, దులూర్ అనిల్, గాంధారి శ్రీనివాస్, నులుగొండ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కతలపూర్ మండలం సిరికొండ గ్రామంలో మొట్టమొదటి భారతదేశపు తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 70వ వర్ధంతి కార్యక్రమాన్ని యువజన సంఘాలు మరియు శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర అనంతరం 565 సంస్థానాలను అఖండ భారతావనిలో విలీనం చేసిన యోధుడని తెలిపారు. నిజాం మెడలు వంచి మన హైదరాబాద్ సంస్థానాన్ని విమోచన గావించారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో నీలి శ్రీనివాస్, దూలూరు అనిల్, గాంధారి శ్రీనివాస్, నునుగొండ రవికుమార్, బద్రి సత్యం తదితరులు పాల్గొన్నారు. వారు చేసిన సేవలను మనం కొనియాడాలి. వారు న్యాయవాదిగా కూడా ఎన్నో సేవలు చేశారు. మొత్తం అఖండ భారతవాణిని 565 సంస్థానాలను అఖండ భారతవాణిగా మార్చినాడు. వారి యొక్క సేవలు అమోఘం. వారిని సదా మనం చిరస్మరణీయంగా ఉంచుకోవాలి. వారు ఎన్నో కళలు కానీ రాజ్యాంగంలో ముఖ్య పాత్ర పోషించారు. దాందులో ప్రాథమికుల కమిటీగా చైర్మన్గా వ్యవహరించినారు. అదేవిధంగా భారతదేశం ఇప్పుడు ఇలా ఉందంటే వారి యొక్క కృషి యొక్క ఘనత మనం చెప్పుకోవచ్చు. కావున వారి ఆశయాలను స్ఫూర్తిని మన అందరము యూత్ సభ్యులు ప్రతి ఒక్కరు తీసుకొని దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి మనందరం కృషి చేయాలని కోరుతూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. అయోధ్య రామ మందిరంపై సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ మరింత దూకుడు ప్రదర్శిస్తోందని, మరో 4 నెలల్లో అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని ఆ పార్టీ సారథి కేంద్ర హోంమంత్రి సంచలన ప్రకటన చేశారు. శ్రీరాముడు జన్మించిన స్థలంలో ఆలయం నిర్మించాలని వందేళ్లుగా ప్రజలు కోరుతున్నారని, సుప్రీంకోర్టు కూడా దీనిపై తీర్పు చెప్పిందని, ఇంకో 4 నెలల్లో అయోధ్యలో ఆకాశమంత ఎత్తున రామాలయం నిర్మిస్తామని అమిత్ షా ప్రకటించారు. ఇవాళ జార్ఖండ్లోని పాకూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, అయోధ్య రామ మందిర నిర్మాణానికి అవాంతరాలు సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రామాలయం నిర్మించి తీరుతామని పేర్కొన్నాడు. దశాబ్దాల నాటి అయోధ్య వివాదానికి తెరదించుతూ గత నెల 9న ఈ కేసు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి కేటాయించాలని, మసూదు నిర్మాణం కోసం అయోధ్య పరిధిలో 5 ఎకరాల భూమిని సున్నీవక్స్ బోర్డుకి కేటాయించాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. చలాయే కేస్ బాద్ మే చలాయే క్యూ భాయ్ ఆప్కే పేట్ మే క్యా దర్ద్ హో రహా హై మిత్రో మే ఆప్కో కహనా చాహతా హూ సుప్రీం కోర్ట్ కా ఫైసలా ఆ గయా హై 4 మాహ కే అందర్ आसमान को छूता हुआ प्रभु श्री राम का मंदिर अयोध्या में बनने जा रहा है. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో నిగ్వ గ్రామంలో షష్టి పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పండుగలో భాగంగా పాయసాన్ని నైవేద్యంగా మల్లన్నకు సమర్పించి పూజలు జరిపించారు. ఈ పండుగ చాలా పురాతనమైనది. పల్లెటూరులో ఈ షష్టి పండుగను సంక్రాంతి ముందు జరుపుకుంటారు. కుక్కను మల్లన్న దేవునిగా భావించి పూజిస్తారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో నిగ్వ గ్రామంలో షష్టి పండుగను నిర్వహించారు. పండుగలో భాగంగా మల్లన్నకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజలు నిర్వహిస్తారు. ఈ పండుగ చాలా పురాతనమైనది. పల్లెటూరులలో ఈ షష్టి పండుగను సంక్రాంతి ముందు జరుపుకుంటారు. కుక్కను మల్లన్న దేవునిగా భావించి పూజిస్తారు. ఈ విధంగా మనము షష్టి పండుగను ఎంతో కనులవిందుగా జరుపుకుంటాం. పాత పురాణ అంటే అప్ప నుండి ఇప్పటి వరకు కూడా ఈ పండుగలను మన పెద్దవాళ్ళు మనకు అందిస్తున్నారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ మన పల్లెటూళ్ళలో ప్రతి ఒక్కరు చేస్తారు. ఈ పండుగ మల్లన్నను చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇది ప్రతి సంవత్సరం సంక్రాంతి ముందరనే ఈ పూజను జరపడం జరుగుతుంది. ఈ పండుగ పేరు షష్టి పండుగ. ఈ షష్టి పండుగలో మల్లన్నను చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ప్రతి ఇంట్లో ఈ పండుగను కనుల విందుగా జరుపుకుంటారు.
ఇదే ఈ సట్టి పండుగ యొక్క విశిష్టత. చాలా పురాతనమైనటువంటి పండుగ ఇక ఇది చెప్పుకోవచ్చు. ఈరోజు మేము సట్టి పండుగను చాలా బ్రహ్మాండంగా జరుపుతాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం మేము మల్లన్నను చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఈ ఉత్సవాన్ని చాలా కనుల విందుగా జరుపుకుంటాము. ఈ సట్టి పండుగ ప్రతి గ్రామంలో ఈ అంటే ప్రతి సంవత్సరం ఎందరో ప్రతి ఇంట్లో నుండి ప్రతి ఒక్కరూ మల్లన్నను కొలుస్తూ చాలా భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఇది సంక్రాంతి ముందరనే జరుపుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మల్లన్నను ఒక కుక్క ఇప్పుడు కుక్కను పూజిస్తారు ఖచ్చితంగా ఆ కుక్కను వచ్చి దాన్ని మాలను కట్టేసి దాన్ని బ్రహ్మాండంగా పూజించి భక్తి శ్రద్ధలతో ఆ మల్లన్నను పూజించడం జరుగుతుంది. ఇది పాత అంటే చాలా పురాతనమైనటువంటి పండుగ చెప్పుకోవచ్చు. ప్రతి గ్రామంలో ఈ ఉత్సవాన్ని చాలా బ్రహ్మాండంగా జరుపుతారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ సీసీ రోడ్డు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం ధర్మారం కేంద్రంలో పార్టీ కార్యాలయంను ప్రారంభించి జెండా ఆవిష్కరించారు. గ్రామసభ కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 35 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్లను పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ సీసీ రోడ్లు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మరియు ధర్మారం కేంద్రంలో పార్టీ కార్యాలయంను ప్రారంభించి జెండా ఆవిష్కరించారు. 2.50 కోట్ల నిధులతో సీసీ రోడ్లు సంఘ భవనాలు వివో భవనం పనులకు శంకుస్థాపన చేసి వ్యవసాయదారులకు సులువుగా నాటు వేసే యంత్రంతో వరి నాటు వేసే పద్ధతి ద్వారా నమూనా ప్రదర్శన చేసి వివరించారు. గ్రామసభ కార్యక్రమంలో పాల్గొని 30 ప్రణాళికలో జరిగిన అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 35 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కరీంనగర్ రేణుకుంట ఐకేపీ సెంటర్ని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొలుసాని సుగుణాకర్ రావు మాట్లాడుతూ అనేక మంది రైతులు పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే ఇక్కడ రైతులకు కొనుగోలులో ఆలస్యం కావడంతో రైతులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ రేణుకుంట ఐకేపీ సెంటర్ని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొలుసాని సుగుణాకర్ రావు మాట్లాడుతూ అనేక మంది రైతులు కొనుగోలు కేంద్రంలో పడిగాపులు కాస్తున్నారని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా మంది రైతులు పండిన పంటల్లో నష్టపోయి మిగిలిన కొంచెం పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే ఇక్కడ రైతులకు కొనుగోలులో ఆలస్యం కావడంతో రైతులు ఇంకా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రేణుకుంట గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ అనేక మంది రైతులు వడ్లు తీసుకొని అనేక రోజుల నుంచి వెళ్ళి పడిగాపులు కాస్తున్నారు. ఐకేపీ సోదరిమణులు కూడా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. తొందరగానే ఇక్కడికి వచ్చిన వడ్లను కాంటా పెట్టించి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ ఆర్వోలు ఇష్యూలో ఆలస్యం కారణంగా ఆలస్యం జరుగుతుందనే విషయాన్ని కూడా చెప్తున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి మల్లంపేట గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున కలెక్టర్ కొత్తపల్లిలో జరుగుతున్న ఆబాది సర్వేను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హనుక్, ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి, ఎంఆర్ఓ బలరాం తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి మల్లంపేట గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున కొత్తపల్లిలో జరుగుతున్న ఆబాది సర్వేను కలెక్టర్ పరిశీలించారు. దీనిలో భాగంగా అనంతరం ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడటం, 10/10 మార్కులు సాధించాలని చెప్పారు. అలాగే కొత్తపల్లి గ్రామంలో వృద్ధుల యాక్టివిటీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం పాపన్నపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడుతూ ఫస్ట్ సెకండ్ ఇయర్ లోనే విద్యార్థి యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హనుక్, ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి, ఎంఆర్ఓ బలరాం, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఏంటంటే మనం బరువు పెట్టుకున్న రిజల్ట్ వచ్చిన తర్వాత అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఒక్కరికే కాదు, నైన్త్ వాళ్ళకి కూడా చెప్పండి. అంటే కెరీర్ గైడెన్స్ అంటే మీరు ఈ 10వ తరగతి దాటిన తర్వాత ఏం అవుదాం అనుకుంటున్నారు, ఏం చదువుదాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఇప్పుడే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు నిర్ణయించుకుంటే మీరు డాక్టర్ అవుదాం అనుకుంటే వాళ్ళకి, లేకపోతే ఒక వ్యవసాయ అధికారి కాదా అవుదాం అనుకున్న వాళ్ళకి, వాళ్ళు బైపీసీ అంటే బయాలజీ సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ ఈ మూడు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఇంటర్మీడియట్లో ఏదో ప్రత్యేకమైన సబ్జెక్టులు తీసుకోవాలి. అన్ని సబ్జెక్టులు ఇప్పుడు 10th క్లాస్లో చదివినట్టుగా అన్ని సబ్జెక్టులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంటర్మీడియట్లో ప్రత్యేకమైన సబ్జెక్టులు తీసుకోవాలంటే మీకు ఏ ఫీల్డ్ మీద, ఏ సబ్జెక్ట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందో అటువంటి సబ్జెక్ట్ని మీరు ఎన్నుకోవడానికి కొరకు, అట్లాగే మీరు ఫ్యూచర్లో ఏమవుదాం అనుకున్నారు, అంటే ఒక డాక్టర్ అవుదాం అనుకున్న ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన ఒక రకమైన సబ్జెక్టు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ఆయన ఇంజనీర్ అవుదాం అనుకుంటాడు, ఆయన ఒక రకమైన సబ్జెక్టు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ఆయన చార్టర్డ్ అకౌంట్ అవుదాం అనుకుంటాడు, ఆయన ఒక రకమైన సబ్జెక్టు తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే టీచర్ అవుదాం అనుకుంటాడు, ఇంకొకటి తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా రకరకాల సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవడానికి కొరకు 4 జిల్లా కేతపల్లి మండలం కొర్లపహాట్ టోల్ గేట్లో ఫాస్ట్ ట్రాక్ విధానంను ప్రారంభించారు. ఈ ఫాస్ట్ ట్రాక్ను అన్ని వాహనదారులు ఇప్పటికే వేయించుకున్నారు. ఇప్పటి నుంచి క్యాష్లెస్ టూల్ విధానం ప్రారంభం కావడంతో ఫాస్ట్ ట్రాక్ స్టిక్కర్ బార్కోడ్ని స్కానర్ రీడ్ చేయకపోవడంతో వాహనాలు బారులు తీరాయి. దీంతో చేసేది లేక టోల్ గేట్ సిబ్బంది పాత విధానం ద్వారా వాహనాలను పంపుతున్నారు. 4 జిల్లా కేతేపల్లి మండలం కోర్లపహాట్ టోల్గేట్లో ఫాస్ట్ ట్రాక్ పద్ధతి ద్వారా వాహనాలను పంపే విధానం ప్రారంభించారు. ఈ ఫాస్ట్ ట్రాక్ను అన్ని వాహనదారులు ఇప్పటికే వేయించుకున్నారు. ఇప్పటి నుండి క్యాష్లెస్ టోల్ విధానం ప్రారంభం కావడంతో ఫాస్ట్ ట్రాక్ స్టిక్కర్ బార్కోడ్ని స్కానర్స్ రీడ్ చేయకపోవడంతో వాహనాలు బారులు తీరాయి. దీనితో చేసేది లేక టోల్ సిబ్బంది పాత విధానం ద్వారా వాహనాలను పంపుతున్నారు. Kind attention to the road users. As per the decision of the central government, all toll payments including monthly pass, local pass shall be allowed through fast tag only. Please take fast tag to point of sale in Tallulah. Fast tag is mandatory for toll payments across country from 15th of December 2019. In order to provide more time to citizens to purchase fast tag. Thank you.
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.